వాళ్ళు గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో, మేము ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశామో చర్చించుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ నాయకులకి మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. బహిరంగ చర్చకు సిద్ధమైతే రమ్మని చెప్పండని, తేదీ వాళ్లు చెప్పినా సరే, టైం వాళ్లు చెప్పినా సరే, ప్లేస్ వాళ్లు చెప్పినా సరే, ఎనీ టైం నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. ఎస్, నెల్లూరు నగరంలో వాళ్ళకి సిద్ధమైతే నేను జూన్ లో పెట్టేటప్పుడు వాళ్ళని పిలుస్తా, రమ్మనండి. వాళ్ళు 5 సంవత్సరాలు కాగితాలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇస్ ఎ డాక్యుమెంట్ కదా. ప్రతి కూడా మేము ఏం పని చేసామనే దానికి మీ దగ్గర టెండర్ పిలిచిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, రండి తీసుకురండి. మీకన్నా ఈరోజు మీరు మేము టిడ్కో ఇచ్చామని అన్నారు కదా, మీరు టిడ్కో 20,000 ఇల్లు 3 లక్షల రూపాయలు అప్పిస్తే మేము 3 లక్షల రూపాయలు రద్దు చేసాం. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాదే కదా, 30,000 మందికి 3 లక్షల రూపాయలు మీరు అప్పిస్తే 3 లక్షల రూపాయలు మేము రద్దు చేసాం. దాని డెవలప్మెంట్ ఎవరికి? అప్పు తీసుకొని మీరు జోబులు తెచ్చుకున్నారు కాంట్రాక్ట్ పేరుతో, మేము దాన్ని రద్దు చేసాం. ఆ 3 లక్షల భారాన్ని దించాం. ఆ 3,000 కోట్ల రూపాయలు మా మీద భారం పడుతుంది కాబట్టి టిట్కో మేము కట్టాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్ అయింది అంతే తప్ప, మేము కూడా 3 లక్షలు మీరు కూడా బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే మాకు అయిపోయింది కదా. నీ దగ్గర డబ్బులు తీసుకుని నేను కట్టమంటే ఇంకా బంగారంగా కడతా, అది చెప్పమనండి బయటకు వచ్చి. బహిరంగ చర్చకి నిజంగా సిద్ధమైతే నేను చెప్తున్నా, తేదీ వాళ్ళు చెప్పినా సరే, టైం వాళ్ళు చెప్పినా సరే, ప్లేస్ వాళ్ళు చెప్పినా సరే, వెన్యూ వాళ్ళు చెప్పినా సరే, ఎనీ టైం నేను సిద్ధంగా ఉన్నా. ఎవడెవడో రమ్మనండి, పోటు 4 సంవత్సరాల తర్వాత ఊగిసలాడుకుంటూ వస్తున్నాడు కదా, కానీ పోటీ చేస్తాడని ఇంక్లూడింగ్ అతనితో అయినా సరే నేను సిద్ధం. నేను ఎందుకు బా, తెలుసు కదా, తెలుసు కదా 150-200 కోట్లు వస్తా ఎత్తుకొని వస్తాను నేను పెడతానని చెప్తున్నాడంట కదా. రాష్ట్ర ప్రజలకు ఎందుకు, నెల్లూరు ప్రజలకు తెలుసు కదా, ఒక ఆయన వస్తాడన్న 150 కోట్లు పెడతాను, 200 కోట్లు పెడతాడు ఈసారి అని చెప్తున్నారు కదా. నేను అడిగేది ఆయన ఇప్పుడు 150, రేపు నా మీద 150-200 పెట్టే బదులు పాప కరోనా టైంలో 50 కోట్లు కానీ పెట్టుకుంటే 10,000 మందికి నెల్లూరులో పాపం ఆయన కూడా ఎంతమంది ఓట్లు వేశారు కదా, 50,000 రూపాయలు తగ్గించుండొచ్చు 10,000 కుటుంబాలకి. రేపు వచ్చిన ఆ మీద 150, నేను 200 పెడతా అనే కన్నా కరోనాలో ప్రజలు అల్లాడుతున్నప్పుడు నారాయణ హాస్పిటల్లో ఉంటుందరికి 50,000 తగ్గించేసి ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పున్నా కూడా ఆ 50 కోట్ల రూపాయలు అప్పుడు ఉపయోగపడింది కదా, చనిపోయిన తర్వాత భార్య ఇబ్బందులు పడిన తర్వాత. ఇప్పుడు వచ్చి నేను ఎలక్షన్లో పెడతాను, ఎలక్షన్ అయిపోగానే మోటార్ మళ్ళీ సర్దుకొని మళ్ళీ నేను హైదరాబాద్లో కూర్చుంటాను 4 సంవత్సరాలు కొనుక్కుని అని చెప్పి అది ప్రజలు నిర్ణయిస్తారు అనుకుందాం. ఆయన వచ్చినా డెవలప్మెంట్ సిద్ధం, ఆయనే కదా నా మీద ప్రత్యర్థి అంటున్నారు. ఆయనే రమ్మను, గత 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు, రేపు పోటీ అంటున్నారు, రమ్మను ఆయనే చర్చకి రెడీ. డెవలప్మెంట్ మీదే కదా, సంక్షేమం గురించి అసలు మా దరిదాపులో కూడా ఉండలేను అనుకోండి, మా దరిదాపులో కూడా ఉండరు మీ సంక్షేమం, దాని గురించి పక్కన పెడదాం. మీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ రైట్, రమ్మనండి. నెల్లూరులోనే ఒక నిమిషం అన్నా, లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఏ పారిశ్రామిక పెట్టారు ఒక చెప్పండి. మేము వచ్చిన తర్వాత జిందాల్ 6,000 కోట్లతో స్టార్ట్ చేస్తున్నారా, గూడూరు దగ్గర మిదాని గుండి స్టార్ట్ తొందరలో, రామాయపట్నం పోర్ట్ ఈరోజు నెల్లూరు జిల్లాకు వస్తుంది, వర్క్ స్టార్ట్ అయిందా లేదా? ఇది కాక నేను చెప్పి ఇది మేజర్, ఇది మేజర్. తొందరలో జెన్కో దగ్గర గెలిచుకోండి స్టార్ట్, ఏదో ఒక సోలార్కి సంబంధించి ఒకటి స్టార్ట్ అవుతుంది, సోలార్కి సంబంధించి ప్యానల్ ఇది ఒకటి స్టార్ట్ అవుతుంది, ఈ 4 మేజర్. ఇట్లాగా వాళ్ళు 5 సంవత్సరాలు ఒకటి చెప్పమనండి, 6,500 క్రోర్స్ వర్త్ జిందాల్ ఈస్ కమింగ్ టు గూడూరు. ల్యాండ్ అంతా అయిపోయింది కదా, ల్యాండ్ ఇవ్వటం జరిగింది, అది తగ్గొండి స్టార్ట్ దగ్గర వర్క్ కదా. తొందరలో ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. జిందాల్ అంటే ఆశామాషి కదా, పెద్ద కంపెనీ కదా, మిదాని సెంట్రల్ గవర్నమెంట్ అదే వస్తుంది కదా, 3,500-4,000 క్రోర్స్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు, 817-996-9791.